పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కొక్కిరిగడ్డ జైరాజు కుమార్తె నిఖిత పుట్టినరోజు సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జైరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సహాయ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుందని, నా కుమార్తె నిఖిత పుట్టినరోజు సందర్భంగా పేదలకు బియ్యం దుప్పట్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చింతల్పూడి పట్టణ కార్యదర్శి బోడా నాగభూషణం, పొదిలి తదితరులు పాల్గొన్నారు. कुकरगेट जयराज गजी जिला परषत् चैरम गम्मा कुकरगेट लिखित ओली सदर्भंग मन अर बंधु की वृद्धा एर्पट्ठा मुझे मन अंदर एनआर विग्रह की पूलमाल वेको अन के कटे दुपट पंपणी कार्यक्रम मैं तेलुगुदेश पार्टी कुटुंब सभ्य द्वारा दुपट पंपणी कार्यक्रम मन जीराज నడవడియారంటే చైర్మన్ గారి తర్వాతే పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆదరణ చేస్తూ, అలాగే మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు మరి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి, మరి ఇక్కడికి వచ్చేటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు, దానికి మరి ముఖ్యంగా కారణం అదైనా కూడా తెలుగుదేశం పార్టీ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ లాంటిది. మాకు ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తారు, ఎవరు ఆపదలో ఉన్నా, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరు కష్టాల్లో ఉన్నా మొట్టమొదటి స్పందించే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. మరి ఆనాడు వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ఏ మొన్న జరిగినటువంటి కరోనా కానీ ఎప్పుడైనా కూడా మా పార్టీ ముందుండి మరి పార్టీ పరంగా అనేక సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ పరంగా అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఏకైక పార్టీ అన్న ఎన్టీ రామారావు గారి టైంలో మరి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కాకుండా అనేక మందికి సదిలించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో మేమందరం కూడా సభ్యులై ఉండడం మాకు గర్వకారణం. ఈ రోజున మా ప్రతి కార్యకర్త కూడా మరి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భం మాకు మీరు అందరూ కూడా చూస్తున్నారు. మా నాయకుడి యొక్క ఉద్దేశం, మా ఉద్దేశం కూడా ఒకటే, ఎవరైతే వారి ప్రజలు కష్టాల్లో ఉంటారో, ఎవరైతే ఇబ్బందులు ఉంటారో ఉడతాభక్తిగా మాకు తోచినంత సహాయం. గతంలో మరి కరోనా టైంలో మరి ఆనందయ్య మందు తెచ్చి దాదాపు 10,000 మందికి ఈ నియోజకవర్గంలో పంచడం జరిగింది. కుర్రవాళ్ళకి మరి చెడు అలవాట్లకు లోన్ కాకోకుండా వారు మరి ఖాళీగా ఉంటే చదువుకునే టైంలో చదువుకుని మరి మిగతా టైంలో ఖాళీగా ఉన్న టైంలో వాళ్ళని క్రీడల వైపు మళ్లించాలనే ఉద్దేశంతో మరి క్రికెట్ కిట్లు ఇవ్వడం జరిగింది. అలాగే మరి శీతాకాలం వచ్చిందంటే మరి దుప్పట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఎవరికైనా చిన్న ఆపదలో ఉంటే వారికి బియ్యం కానీ నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మా కార్యకర్తలు అందరము కూడా మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా గర్వంగా ఆనందంగా కూడా ఉంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, మరి ఈ ప్రభుత్వం
ప్రజలు పట్టించుకోవట్లేదు. ఎంతసేపు కూడా ఆయన మరి తాడేపల్లి కూడా తాడేపల్లి ప్యాలెస్లో మరి రివ్యూ చేసుకుంటూ ఒక్క ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా బయటకు రాకుండా ఒక్క ఒక పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ చిన్న ఆపద వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మరి ప్రజలను ఆదుకుంటున్నారు. మన ముఖ్యమంత్రి మాత్రం ఇంట్లోంచి బయటకు రాడు. ఎవరికైనా ఈ రోజున